నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ ఇన్ జర్నలిస్ట్ నవత ఓ పేపర్ ఆర్టికల్ ఫేస్బుక్లో వైరల్ అయిన తర్వాత ఆ ఆర్టికల్ చూస్తే చాలా బాధేసింది ధనం మూలం ఇదం జగత్ మానవత్వం అంట కలిసిపోతుందా మన ఎదురుగానే ఒక నిండు ప్రాణం బలైపోతున్నా కూడా మనకేం సంబంధం లేదు పైసామే పరమాత్మ అన్నట్టు చూస్తూ కూర్చుంటున్నాం అంటే మనకు మృగాలకు తేడా లేదా అనిపించింది ఎందుకు ఇంత ఎమోషనల్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ ఆర్టికల్ చదివితే మీ అందరికి కూడా అర్థమవుతుంది మానవత్వం మర్చిన ధన మూలం ఇదం జగత్ ముఠా ప్రభావితులు ప్రాణాలకు వెలకట్టిన ఈతగాలు పదివేళ్ళు చెల్లిస్తేనే రక్షిస్తామంటూ మొండిపట్టు గంగా నదిలో కొట్టుకుపోయిన యూపీ ఆరోగ్య శాఖ అధికారి ఈయనే యూపీ ఆదిత్య ఆరోగ్య శాఖ అధికారి ఆదిత్య ఈయన కోసం ఇంకా ఏమంటారు వెతుకులాట అనేది జరుగుతూనే ఉంది ఇంతవరకు ఆయన డెడ్ బాడీ కూడా దొరకలేదు చాలా బాధగా అనిపిస్తోంది మన కళ్ళెదురుగా ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు నీళ్ళలో మనం గజ ఈతగాళ్ళం మనం ఆయన రక్షించవచ్చు అనుకుంటే కానీ మునిగిపోతున్న ఆయన ప్రాణానికి వెలగట్టి పైసలు ఇస్తేనే మేము వెళ్ళి ఆయన్ని కాపాడుతామని మాట్లాడిన గజ ఈతగాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి ఒక విద్య మన చేతిలో ఉన్నంత మాత్రాన మనం అయిపోం ఆ విద్య ద్వారా పది మందికి మేలు చేస్తే పది ప్రాణాలు కాపాడగలిగితేనే మహాత్ముడిగా చరిత్రలో నిలిచిపోతారు కానీ ఈరోజు ధనం ముందు ఇవేవీ కనిపించట్లేదు పైసామే పరమాత్మ అన్నది క్లియర్గా కనిపిస్తోంది ఏం జరిగింది అంటే కాపాడే అవకాశం ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను గజ ఈతగాళ్ళు పొట్టన పెట్టుకున్నారు ఉత్తరప్రదేశ్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది బెనారస్లో ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆదిత్య వర్ధన్ శనివారం బీల్హౌర్లోని ననోమో వద్ద గంగానది ఘాట్లో సూర్యుడిని ఆరాధిస్తూ పుణ్యస్నానానికి దిగాడు తన స్నేహితులు ఫోటో తీస్తుండడంతో కొంత దూరం నదిలోకి వెళ్ళాడు ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక స్థాయిని దాటేశాడు ఇక్కడ అధికారైనా ఎవరైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ ఆర్టికల్ ద్వారా ఇంకోటి ఏంటంటే ఫోటోల కోసం సెల్ఫీల కోసం ప్రాణాలను రిస్క్లో పెట్టకండి ఆయన ఫోటో ఫోజ్ కోసం నార్మల్గా సూర్య నమస్కారం చేసుకొని బయటకు వస్తే ఏం కాకపోయేది స్నేహితులు ఎప్పుడైతే ఫొటోస్ తీస్తున్నారో ఆ ఉత్సాహంతో తను ఏదైతే అక్కడ పరిధి ఉంటుందో ఆ పరిధి దాటి వెళ్తున్నాను హెచ్చరిక స్థాయిని దాటి వెళ్తున్నాను అని గమనించుకోకపోవట్టే ఫోటోలు దిగే ఆనందంలో హెచ్చరిక స్థాయిని దాటిపోతున్నానని తెలుసుకోబోటే ఈరోజు నిండు ప్రాణం బలైపోయింది కాబట్టి చాలామందికి చెప్తున్నాను ఈరోజు సెల్ఫీ పిచ్చి ఫోటోల పిచ్చి ఎట్లా అయిపోయిందంటే కొన్ని కొన్ని సెల్ఫీలు కొన్ని కొన్ని ఫోటోలు తీస్తుంటే అరే బై వీళ్ళు ఎందుకు ఇంత పిచ్చిగా తయారవుతున్నారు అనిపిస్తోంది కాబట్టి యువత జాగ్రత్త ఒక సెల్ఫీకి ఒక ఫోటోకి మీ ప్రాణాలను పనిపెట్టకండి అతడికి ఈత వచ్చిన ప్రవాహం తీవ్రంగా ఉండడంతో నదిలో కొట్టుకుపోయాడు అధికారి మిత్రులు అక్కడే ఉన్న ప్రైవేటు గజ ఈతగాళ్ళ వద్దకు వెళ్ళి ఆదిత్యను రక్షించాలని వేడుకున్నారు వేలు చెల్లిస్తే గాని నదిలోకి దిగేది లేదంటూ వారు మొండికేశారు తమ వద్ద అంత మొత్తం నగదు రూపంలో లేదని చెప్పినా వినకుండా యూపీఐ రూపంలో చెల్లించాలన్నారు దీంతో అతడి మిత్రులు చెల్లింపులు చేసేసరికి ఆదిత్య ప్రవాహంలో గల్లంతైపోయాడు ఇప్పటి వరకు ఆదిత్య ఆచూకీ లభించలేదని బిల్హర్ ఏసీపీ అజయ్ కుమార్ వెల్లడించారు యూపీఐ ట్రాన్సాక్షన్ ఇచ్చిన తర్వాత పైసలు ఎవ్వరూ పెట్టుకోవట్లేదు అయినా గజయితగాళ్లను అడుగుతున్న ప్రశ్న ఆ పదివేలతో మీరు బ్రతికేస్తారా అన్న మీ పదివేల వల్ల ఒక అబ్బాయి నిండు జీవితం బలైపోయింది ఏం సాధిస్తారు పదివేలు కాదు ఇప్పుడు నేను పది లక్షలు ఇస్తాను మీకు ఆయన ప్రాణాలు తీసుకురాగలుగుతారా ఎందుకు చేతిలో విద్య ఉండి ఆ విద్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే విద్యను పెట్టుకొని పైసను సంపాదించి ఆ పైస ద్వారా బ్రతకాలి అనుకునే ఒక బ్రతుకు బ్రతుకు కానీ కాదు మన కళ్ళ ఎదురుగా నిండు ప్రాణం బలైపోతుంటే బేరసారాలు చేస్తూ కూర్చుంటున్నామంటే మానవత్వం ఉందా చచ్చిపోయిందా ఎందుకు మంట కలిసిపోతోంది అసలు ఈ ఆర్టికల్ చదివాక చాలా 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 బాధ అనిపించింది చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది చేస్తే నాకేంటి ఇది చేస్తే నాకేంటి నాకేం లాభం కడుపు నిండా తినడానికి తిండి అలాగే మన కుటుంబంతో సంతోషంగా ఉండడానికి కావాల్సినంత డబ్బు ఉంటే చాలా అలా అని చెప్పేసి తినడానికి తిండి లేదు కదా అని నిండు ప్రాణం బలైపోతుంటే కూడా ఆ ప్రాణాన్ని బ్రతికించాలి అంటే నా తిండికి పైసలు కావాలి అనుకోవడం కూడా తప్పే నువ్వు ఒక్కసారి పోతున్న ప్రాణాన్ని రక్షించి చూడు నిమ్మా పంచవక్ష పరవన్నాలు తిన్నంత కడుపు నిండిపోద్ది ధనం మూలం ఇజం జగత్ ఇధం జగత్ అన్నట్టుగా మారిపోకండి డబ్బును సృష్టించింది మనుషులు కానీ ఈరోజు మనుషుల మనస్తత్వాలను ఊసరవెళ్లిగా మారుస్తోంది పైసా రాజకీయాల నుంచి మొదలు పెడితే సామాన్య పౌరుని దాకా ప్రభావితం చేయగలుగుతుంది కాబట్టి పైసను ప్రేమించడం మానేయండి అన్న మనిషిని మనిషిగా ప్రేమించడం మొదలు పెట్టండి అప్పుడు డబ్బు మనకు దాసోహం అంటుంది లేకపోతే డబ్బుకు లోకం దాచోహం అవుతుంది ఏది మంచిది అనేది మీకు మీరే ఆలోచించుకోండి ఈ గజ ఈతగాళ్ళ కోసమే కాదు ఈ వీడియో చాలామందికి అంకితం ఇస్తున్నా ఇలాంటి పైసామే పరమాత్మ అన్నట్టు వ్యవహరించే అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం ఇంతకు మనిషి గొప్పడా పైస గొప్పదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు చెప్తున్నదే ఈ ఛానల్ మన ఛానల్ దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత దయచేసి దేశహితం సమాజ హితానికి సంబంధించి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు వ్యాపార రంగం విస్తరించి ఉన్న వాళ్ళు తమ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ అవర్ ఛానల్ జై భారత్